गाइस वेलकम बैक टू माय चैनल। सो ई रोज मल्ली मे मुंदुकु टू डिजाइनर ड्रेसेस तोटी सारी नुंची नेनु ड्रेसेस गा एला कन्वर्ट चेसुकुन्नानु एंड तक्कू गैप लोने मल्ली वीडियो पोस्ट चेस्तानानि असलु अनुकोलेदु। आंटी ऊर एलालोने त्वरगा स्टिच चेसि इच्चेसारु। सो नाकु कूडा टाइम सेव अवुतादि नेनु ओक फोर ड्रेसेस अन्नी कलिपि ओके वीडियो चेसेस्ते, बट नेनु अप्पुडु चेयकपोवडानिकि रीजन इंका स्टिच अवलेदु। सो इप्पुडु अयिते ई रोजे तेच्चानु अन्नमाट। सो तेगाने नेनु मीकु चूपिंचियालि कदा। सो चाला मंदि वेट वीडियो पेड़ा ड्रेसेस अंड चाल मंदिर इंस्टा मेसेज चाल मंदिर की रिप्लाई अच्छे इतना अला लेटना सर रिप्लाई चाहानी असल अंड यूट्यूब वीडियो मंची रेस्पॉन्ड कमेंट्स एंकरेज इंका मंची ड्रेसेस तो मे मुझे अंड सिंपल गा लो बजेट नवी हेवी गावी अंटेमंटार मेरपल मेरपल हेवी हेवी अला नीने वेसकोलेन कदा। सो नीने एला वेसुकुंटाना अनेदी नेनु चेसुकुंटुन्नानु। आल्मोस्ट चाला मंदिकि अयिते नच्चिंदी अंड हेवी ड्रेसेस कूडा चेस्ते चेस्तानु तर्वात एप्पुडैना। నేను చాలా వరకు సింపుల్ గా కొంచెం క్లాసీగా ఇష్టపడతాను। సో నేను ఏవైతే డిజైన్ చేసుకుంటున్నానో అవే మీకు చూపిస్తున్నాను। సో నేను ఇప్పుడు వరకు చూపించే డ్రెస్సెస్ అన్ని కొంచెం కొంచెం సింపుల్ గా ఉంటాయి। సో తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు నేను సారీస్ ని ఇలా డ్రెస్సెస్ కింద కన్వర్ట్ చేశాను చూపించేస్తాను మీకు। ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేస్తాను। దీని ప్రైసెస్ గాని అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే యాడ్ చేస్తాను। ఆన్లైన్ లో ఏ సారీస్ బాగుంటాయి కూడా నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను। అండ్ ఫ్లిప్కార్ట్ లో నేను చూసాను ప్లెయిన్ సారీస్ బాగుంటాయి। అది 2-3 లింక్స్ అయితే నేను యాడ్ చేస్తాను। మినిమం 300 అలా పెట్టుకుంటే మన సారీకి క్లాత్ కూడా బాగుంటుంది। అండ్ అవి కూడా మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను। అండ్ నేను ఇప్పుడు తీసుకున్న కూడా ఒకటి సారీ వచ్చేసి తీసుకున్నాను 300 కి, ఇంకొకటి నార్మల్ అన్నమాట। అవి ఆఫ్లైన్ ప్రొడక్ట్స్, సో దా లింక్స్ నేను షేర్ చేయడం కావదు। ఫ్లోరల్ సారీస్ చాలా దగ్గర ఉంటున్నాయి, సో మీరు తీసుకోవడం కూడా చాలా ఈజీ। సో ఇదండి నేను సారీని ఇలా డ్రెస్ కింద కన్వర్ట్ చేశాను। నా ప్రీవియస్ వీడియో కాకుండా నేను ఇంతకు ముందు సారీని డ్రెస్ గా ఎలా కన్వర్ట్ చేశాను అండ్ డ్రెస్ ని ఎలా హాఫ్ సారీ కింద కన్వర్ట్ చేశాను అని ఒక వీడియో నేను చేశాను। ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేశాను। నేను పార్ట్ 1 పార్ట్ 6 వరకు కూడా అన్ని లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను। సో ఎందుకు చెప్తున్నాను అంటే ఆ వీడియో కోసం, సో ఆ డ్రెస్ కి నేను నెక్ ఎలా అయితే పెట్టించానో యాజ్ ఇట్ ఇస్ అలానే పెట్టించేశాను। కాకపోతే దానికి నేను ఫ్రంట్ బటన్స్ కి అదిని ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు దానికి బ్లౌజ్ పీస్ అది లేదు కాబట్టి నేను ఫ్రంట్ బటన్స్ కి పైపింగ్ కి కలిపి ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అన్నమాట। బట్ దీనికైతే ఏం తీసుకోలేదు, ఈ శారీ అయితే జస్ట్ 300 ఈ ఊర్లోనే కొన్నాము, సో 300 రూపాయస్ అన్నమాట। జస్ట్ నేను దీనికి మనకి ఏంటంటే శారీకి బ్లౌజ్ ఇచ్చారు, ఎలాంటిదంటే ఇప్పుడు శారీ చూడండి ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ కలర్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారు శారీకి అటాచ్డ్. సో అది ఇంకెందుకు మళ్ళీ కొనడం, సో యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఫ్యాబ్రిక్ శారీలో వస్తుంది, సో మనం కొనాలన్నా మళ్ళీ డార్క్ అవ్వచ్చు బాగా లైట్ అవ్వచ్చు సేమ్ ఫ్యాబ్రిక్ దొరకపోవచ్చు. సో ఆల్రెడీ దీనికి బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఇలాగా నేను బటన్స్ వేయించేశాను, అంటే సెల్ఫ్ డిజైన్ లా వచ్చిందండి బ్లౌజ్ దీనికి, అలా అని ప్లెయిన్ కాదు సెల్ఫ్ డిజైన్ లా వచ్చింది. సో ఫ్రంట్ బటన్స్ అండ్ బ్యాక్ అయితే నా ప్రీవియస్ వీడియోలో పెట్టుకున్నట్టే డ్రెస్ కి నెక్ ఇలా పెట్టించాను, సో ఇలాగే ఇక్కడ బటన్స్ ఇలా వస్తుంది అన్నమాట. సో ఇలా ఉంటుంది, మీరు హ్యాండ్స్ చూసినట్టయితే షార్ట్ స్లీవ్సే, శారీ అంతా ఇలా వస్తుంది అనమాట, పైపింగ్ ఇలా ఇచ్చారు. సో ఆంటీ పైపింగ్ ఇలా వేసేసారు అనమాట హ్యాండ్స్ కి, ఇలాగా హ్యాండ్స్ కి అండ్ కింద కూడా, చాలా కష్టం కదా ఇలా వేయడం. సో ఇది కటింగే మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది యాక్చువల్గా, అంటే క్రాస్ కటింగ్ లాగా వస్తుంది కదా ఈ అనార్కలి, దాన్ని మళ్ళీ పైపింగ్ తీసి వేయడం కూడా కష్టమే కదా. సో ఆంటీ మొత్తానికి కింద ఇలా ఫాల్ టైప్ లాగా వేసేసి వేసేసారు అండ్ లైనింగ్ అయితే కాటన్, ఈసారి కాటన్ వేయించేశాను. సో సమ్మర్ కదా కొంచెం చల్లగా ఉంటుంది, ఈ కాటన్ కూడా చాలా బాగుంది, క్లాత్ అయితే స్మూత్గా ఉంది అండ్ మనకి స్వెట్ ఎక్కువ పట్టినా సరే మనకి ఏం ఇబ్బంది ఉండదు, అదే క్రేప్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ పైనుంచి కింద వరకు ఒకటే లైనింగ్ ఫ్యాబ్రిక్ కాటన్ అన్నమాట. సో
ఆంటీ వేసేశారు లైనింగ్ అన్ని కూడా నేను జస్ట్ సారీ ఇచ్చాను బ్లౌజ్ పీస్ అది పైపింగ్ కి ఆంటీ వేసేశారు సో చాలా బాగా కుదిరింది ఈ డ్రెస్ అయితే సో చాలా బాగుంది ఈ ఫ్లోరల్ డిజైన్ ఎక్కువ రావడం వల్ల చాలా బాగుంది ఇది కూడా ఫ్లోర్ లెంగ్త్ అన్నమాట సో సూపర్ ఉంది యాక్చువల్ గా క్లమ్జీగా కాకుండా అక్కడక్కడ మనకి ఫ్లోరల్ అక్కడక్కడ జస్ట్ బొకే టైప్ లాగా టూ ఫ్లవర్స్ అలాగా గ్రీన్ లీవ్స్ తోటి ఈ సారీ కూడా లెమనెల్ లో లైట్ లెమనెల్ లో అన్నమాట సో మ్యాచింగ్ అయితే చాలా బాగుంది లైట్ అంటే చామంతి పువ్వు ఉంటుంది కదండి లైట్ గా ఎల్లోయిష్ లాగా ఎల్లో కూడా కాదు అలా ఉంటుంది కదా సో ఆ లైట్ కలర్ అన్నమాట సో చాలా బాగుంటుంది దానికి ఇలాగ గ్రీన్ లీవ్స్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ తోటి చాలా క్యూట్ గా ఉంది చాలా బాగుంది యాక్చువల్ గా సూపర్ ఉంది అండ్ ఇదన్నమాట డ్రెస్ ఫస్ట్ డ్రెస్ సో మనం మళ్ళీ ఫ్యాబ్రిక్ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈ శారీలో వచ్చిన ఫ్యాబ్రిక్కే మనం ఇలా యూజ్ చేసుకుంటే చాలా లో బడ్జెట్లో అయిపోతుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఆంటీఏ లైనింగ్ అన్నీ వేసి ఆల్మోస్ట్ చాలా మొత్తం శారీ అంతా కుట్టేశారు కదా లైనింగ్ అది కూడా చాలా ఎక్కువే పడింది ప్రీవియస్ వీడియోలో అయితే బరకం అలా యాడ్ చేసి కుట్టించాను బట్ దీనికి అంత అవసరం లేదు కాబట్టి కాస్ట్ ఎక్కువ కాదు కాబట్టి ఇలా లేస్లా కుట్టేశారు అప్పుడే కొంచెం దీని అపీరెన్స్ బాగుంటుంది అనమాట కొంచెం డిజైనర్ పీస్ లా ఉంటుంది ఎప్పుడైతే మనం ఇలా లేస్ ఫాల్ టైప్ లాగా డ్రెస్కి వేస్తే మనకి కొంచెం డిజైనర్ పీస్ లా ఉంటుంది ఈ లైనింగ్ అన్నీ వేసి 800 అలా ఛార్జ్ చేశారు అనమాట సో 800 పడింది లైనింగ్ అది ఆంటీయే వేశారు కదా సో ఈ డ్రెస్కి 800 పడింది అండ్ బ్యాక్ థ్రెడ్స్ చూడండి చాలా బాగుంటాయి సో చాలా బాగున్నాయి అనమాట సో బ్యాక్ థ్రెడ్స్ ఇలా వస్తాయి శారీది పైన పెట్టారు కింద వచ్చి ఫ్లవర్ వచ్చి సెల్ఫ్ డిజైన్ అని చెప్పాను కదా బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ అది అదిగో చూడండి మీకు కనిపిస్తుంది కదా అలా వస్తుంది ప్లెయిన్ అయితే కాదు సెల్ఫ్ డిజైన్ అనమాట బట్ బటన్స్ అవన్నీ వేసాక చాలా బాగుంది సో ఇదన్నమాట ఫస్ట్ డ్రెస్ అలా ఛార్జ్ చేశారు లైనింగ్స్ అన్ని నిలుపుగా ఎందుకంటే నెక్ అంత హెవీగా ఏం లేదు కదా సో ఇదైతే కొంచెం కష్టమైన నెక్ సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి శారీని ఎలా డ్రెస్ గా కన్వర్ట్ చేసాము సేమ్ దానిలాగే సో రెండు కూడా శారీ నుంచి డ్రెస్ కన్వర్ట్ చేశాను సో ఇది చూస్తే మీరు అసలు నమ్మలేరు ఇది అసలు శారీ అయినా అని కూడా అనుకుంటారు బట్ శారీనే సో మీరు కింద చూడండి చెప్తాను సో కింద అంతా లేస్ ఉంది కదా శారీ బోత్ సైడ్స్ మనకి ఇలా లేస్ లా ఉంటుందండి శారీ అంతా అలా మనకి ఇలా బీడ్స్ తో ఉంటుంది అది కూడా హాఫ్ నుంచి మీకు బీడ్స్ కనిపిస్తున్నాయి కదా సో ఇలాంటి బీడ్స్ శారీ అంతా ఉంటాయి అండ్ హ్యాండ్స్ వచ్చేసి లేసే అనమాట శారీ లేస్ సో చెప్తా శారీ కలర్ అయితే లెమన్ ఎల్లో ఇది లెమన్ ఎల్లో మీద అక్కడక్కడ ఇలా డాట్స్ లాగా కొంచెం డార్క్ కలర్ తోటి అక్కడక్కడ ఉన్నాయి సో ఇలా ఉంటుంది అనమాట సో శారీని ఇలా నేను డ్రెస్ గా కన్వర్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇలాంటి శారీ కట్టుకున్నా పెద్దగా మనకి డిఫరెన్స్ ఏముండదు లుక్ కూడా ఉండదు సో ఇదే శారీ డ్రెస్ కింద కన్వర్ట్ చేసుకుంటే చూసారు కదా ఎంత లుక్ వచ్చిందో కొంచెం ఇదైతే కొంచెం పని ఎక్కువే పడింది అని చెప్పచ్చు ఎందుకంటే లేస్ అంతా బోత్ సైడ్ శారీస్ అంతా తీసి మళ్ళీ దీని అంతా కటింగ్ చేసి మళ్ళీ జాయిన్ చేసి ఒక డ్రెస్ కింద కన్వర్ట్ చేయాలంటే చాలా కష్టం కదా సో ఇలాగా లైనింగ్స్ అన్ని నేనే ఇచ్చి దీనికైతే ఆంటీ మొత్తం లైనింగ్ అయితే నేనే ఇచ్చేసాను మీరు వాడలేని శారీస్ ఉంటే ఇలా డ్రెస్సెస్ కింద కన్వర్ట్ చేసుకుంటే అసలు ఇది శారీ అయినా అని కూడా అనుకుంటారు చాలా మంది సో అలా వదిలేసి కన్నా శారీస్ మీరు ఇలా డ్రెస్ కింద కన్వర్ట్ చేసుకుంటే కనీసం బయటకు వెళ్ళడానికి ఏమైనా ఫొటోస్ కైనా చాలా బాగా యూజ్ అవుతాయి సో అలా పక్కన వదిలేకుండా డ్రెస్ కింద కన్వర్ట్ చేసేయండి సో ఇది శారీ అనమాట సో బోత్ సైడ్స్ ఇలా లేస్ ఉంటుంది అండ్ బీడ్స్ కూడా ఉంటాయి వైట్ బీడ్స్
सो मొత్తం ఇలా కుట్టిస్తేనే బాగుంటుంది ఇంకా పైన ఏం వేసినా సరే కింద క్లాత్ అంతా దీన్ని డామినేట్ చేస్తుంది పైన ఇంకో కలర్ ఏమన్నా వేసినా అసలు బాగుంది సో ఇది ఇంకా మొత్తం కూడా ఇలానే కుట్టించేసి ఆ చూడండి మీకు జాయింట్ కనిపిస్తుంది కదా సో అనార్కలి డ్రెస్ సో మీకు కనిపిస్తున్నాయి కదా బీడ్స్ ఈ బీడ్స్ ఓన్లీ డ్రెస్ కి ఫ్రంట్ సైడ్ వచ్చేని అండ్ మీరు చూసినట్లయితే ఇక్కడ బ్యాక్ సైడ్ ఉండమన్నమాట సో ఆంటీ కనీసం ఫ్రంట్ అయినా బాగుంటది కదా అని చెప్పి ఫ్రంట్ ఇలాగా స్టిచ్ కట్టింగ్ చేస్తున్నప్పుడు ఇలా ఫ్రంట్ కు వచ్చి ఇలా చేశారన్నమాట అండ్ కింద వచ్చేసి ఫస్ట్ కట్టింగ్ చేసిన తర్వాత లేస్ అటాచ్ చేశారు ఎందుకంటే అలా కట్టింగ్ చేసిన అప్ అండ్ డౌన్ లా వస్తుంది సో ముందు ఇలాగా జాయింట్స్ అన్ని వేసిసి ఆ తర్వాత ఏం చేశారంటే లేస్ కట్ చేసి మళ్ళీ జాయింట్ చేశారన్నమాట సో చాలా బాగుంది కదండి లెమన్ yellow కి ఇలాగా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఉంది సో చాలా బాగుంది కదా ఇలాగా సో మీరు చూసినట్లయితే ఇలా ఫ్రంట్ ఉంటుంది ఫ్రంట్ ఇంకా ఇక్కడ ఫ్రంట్ వచ్చి నిన్ను ఇలాగా బీడ్స్ లాగా ఐ మీన్ ఆ డ్రెస్ ఫస్ట్ డ్రెస్ చూపించాను కదా అలాగా వైట్ బటన్స్ తో ఏమన్నా పెడదాం అని అనుకున్నాను బట్ బాగోదు కదా సో వైట్ కలర్ క్లాత్ తో పెట్టంగానే మళ్ళీ ఆ వైట్ ఈ yellow ని డామినేట్ చేసేసే ఛాన్స్ ఉంటుంది అదే వైట్ ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట అపీరెన్స్ దానికే ఎక్కువ ఉంటుంది ఇలా పెట్టించాను అన్నమాట అండ్ ప్రిన్స్ కట్ అయితే కాదు నేను ఎప్పుడూ కూడా ప్రిన్స్ కట్ పెట్టించుకొని ఇలాగా షేప్లెస్ బ్లౌజెస్ ఉంటాయి కదా అలాగా ఇలాగా వస్తుంది అన్నమాట ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక డాట్ పెడతారు ఆంటీ అండ్ షేప్లెస్ ఇలాగే కుట్టించుకుంటాను బ్లౌజ్ కుట్టించుకున్నా ఎందుకంటే కొంచెం కంఫర్ట్ ఉంటుంది ప్రిన్స్ కట్ నాకు అంతగా నప్పదు అన్నమాట నచ్చదు మరి ఎప్పుడైనా వీలైతే తప్ప అండ్ ఇలా జాయింట్ పెట్టి కుట్టారు అండ్ చాలా ఆల్మోస్ట్ నా డ్రెస్సెస్ అన్ని కూడా ఇలాగ ఇక్కడ జాయింట్ వచ్చి అటాచ్ చేసి అనార్కలి కుడతారన్నమాట ఇలాగా సో అప్పుడే మన గేర్ బాగా వస్తుంది పై నుంచి కుట్టాలంటే అనార్కలి కొంచెం గేర్ తక్కువ వస్తుంది కదా సో మీరు ఫ్రంట్ చూసారు కదా నెక్ ఇలా ఉంటుందన్నమాట రౌండ్ డీప్ అండ్ బ్యాక్ చూడండి చాలా బాగుంటాయి హ్యాంగింగ్స్ చాలా క్యూట్ గా ఉంటాయి సో ఈ లెమన్ ఎల్లోకి ఆంటీ సమ్ ఇది ఏదో కలర్ వేశారు సో ఇలా వేస్తేనే బాగుంది యాక్చువల్గా ఇంకా వేరే కలర్ ఏమైనా వేసినా సరే అంత బాగోకపోనేమో చూడండి చాలా బాగున్నాయి కదా సో నా ప్రీవియస్ వీడియోలో ఎలా అయితే హ్యాంగింగ్స్ పెట్టారో అలానే పెట్టారు కొంచెం ఇది కొంచెం పెద్దదన్నమాట ఇలా పైన కొంచెం పెద్దగా వచ్చి ఇలా కింద రెండు సో చాలా బాగున్నాయి కదా సో ఈ డ్రెస్ ఇలా బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది అన్నమాట నెక్ ఇలా పై నుంచి కిందకి ఒక 2 ఇంచెస్ డౌన్ ఉండి కిందని ఇక్క నుంచి ఒక 6 ఇంచెస్ ఉంటుందన్నమాట విత్ హైట్ కూడా 6 ఇంచెస్ ఉండి రౌండ్ ఉంటుంది సో ఇలాగొచ్చిన హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి ఈ డ్రెస్ అలా చాలా సింపుల్ గా క్లాసీగా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది సో కూచాన్ చూపిస్తుంటే మీకు తెలియట్లేదు కదా సో అందుకే ఈసారి నించోని క్లియర్ గా చూపించాను వీడియోలో సో కిందంతా లేస్ మళ్ళీ అటాచ్ చేయడం కూడా కష్టమే అండ్ లైనింగ్ వచ్చేసి నేనే ఇచ్చాను మీటర్ 80 రూపాయస్ అలా పడింది ఇది కొంచెం పని ఎక్కువ ఈ డ్రెస్ కూడా అండ్ అందుకనేసి ఆంటీ చార్జ్ చేయడం అయితే దీనికి నేను ఓన్లీ కింద ఇచ్చాను కింద లైనింగ్ క్రేప్ పైన బాడీ వచ్చేసి ఇక్కడ వరకు కాటన్ వేశారు ఒక పెడతదని కిందంతా క్రేపే వేసాము ఇది 4 మీటర్స్ అలా ఇచ్చాను కింద అండ్ పైన వచ్చేసి కాటన్ వేశారు 1 మీటర్ అలా సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఒకవేళ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే మీరు నా వీడియో అనేది చూసేయచ్చు సో బై బాయ్.